अंदर की नमस्कारम। ఈరోజు మేం ఫేమస్, మీరు కాదు మేం ఫేమస్, మేం ఫేమస్ టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా శుభాకాంక్షలు. అందరికంటే ఇంపార్టెంట్ ఏదంటే ఆయన కూడా మల్లారెడ్డి కొడుకే. ఆయనకు కూడా నా లక్ సగం 50% లక్ వస్తుంది. ఎందుకంటే సుమంత్ ప్రభాస్ అన్నారు, అసలు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడా, సూపర్ స్మార్ట్. మీరు రియల్గా చెప్తున్నా నేను, ప్రభాస్ అంటే బోల్ అండ్ మేకప్ వేసుకొని ఉంటాడు, ఈయన న్యాచురల్గా వితౌట్ మేకప్ ఇంత స్మార్ట్ ఉన్నాడా. అరే తెలంగాణ మాడలయా, తెలంగాణ బిడ్డ రేపు దుమ్ము లేపుతాడు. జూన్ 2nd నాడు మామూలుగా పోదిది సినిమా, ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఫస్ట్ సినిమా సుమంత్ ప్రభాస్, టైటిల్ బాగా పెట్టుకున్నావు, మన తెలంగాణ ప్రభాస్, ప్రపంచంలో దుమ్ము లేపాలేని సినిమా. ఎందుకంటే ఈ నడుమ చాయ్ బిస్కెట్ బాగా ఫేమస్ ఉన్నది ఇప్పుడు. ఎక్కడ కూడా చాయ్ బిస్కెట్ వాళ్ళు ప్రొడ్యూసర్సు అనురాగ్ కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళంతా కూడా శరత్ కానీ, ఓ కళ్యాణ్ మ్యూజిక్ కానీ, శరత్ కానీ హీరోయిన్లే సరిగ్గా కనిపిస్తలేరు. ఆయన ఒకటి నాకు చెప్పు, ఓపెన్గా చెప్పు, హీరో స్మార్ట్ ఉందా హీరోయిన్ స్మార్ట్ ఉందా? మళ్ళా హీరోయిన్ బాధపడుతుంది, బాగుండదు ఏమనుకోకుండా. కాబట్టి అందరికన్నా మీరు స్మార్ట్ ఉన్నారు సార్, అదైతే నిజమే. వీళ్ళంతా 23-24 ఏండ్లు, నేను 70 ఎంత స్మార్ట్ ఉన్నా చూసినరా మీరు? మీ అందరికంటే స్మార్ట్ ఉన్నా అంటే నేనే. మీ అందరికంటే ఫేమస్ అంటే ఎవరు? ఫేమస్ అంటే ఎట్లయితారు? ఫేమస్ అంటే ఎట్లుంటుంది? మీరంతా ఏదో బీర్ తాగి, గుడిసెలల్లో సిగరెట్ తాగి, హోటళ్ళల్లో గంజాయి తాగి, పబ్బులలోకి పోయి, క్యాఫీడేలకు పోయి, లవ్వర్స్ లెంబడి తిరిగి, గర్ల్ ఫ్రెండ్ బాడే పోయి, ఇవన్నీ చేస్తే ఫేమస్ అవుతారు అనుకుంటున్నావా? కాదు, ఫేమస్ కావాలంటే కష్టపడాలి. పాలమ్మిగా, పువ్వులమ్మిగా, కాలేజీలు పెట్టా, టాప్ డాక్టర్లను తయారు చేసిన, సైంటిస్టులను తయారు చేసిన, అది ఫేమస్, అది ఫేమస్, అది ఫేమస్. మీరు కూడా దయచేసి చినిగిపోయిన జిన్ పాయింట్లు వేసుకొని యూత్ అని రకరకాలుగా పోతే అది యూత్ కాదు, అది అది అంత ఘోరంగా ఏది ఉండదు. దయచేసి యూత్కు మంచి అవకాశాలు ఉన్నాయి. యూత్ ఇంజనీర్స్ నా దగ్గర యంగ్ ఇంజనీర్స్ 65,000 ఉంటారు నా క్యాంపస్లో. కాబట్టి వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు యూత్. మన భారతదేశంలోనే ప్రపంచంలో యూత్ ఉందంటే మన భారతదేశంలో ఉంది, మన తెలంగాణలో ఉంది యూత్ అంతా. 65% యూత్ ఉన్నారు మన తెలంగాణలో. కాబట్టి మన కేటీఆర్, మనం కేటీఆర్ సార్ని చూసినాం కదా ఇప్పుడు, ఆయన ప్రపంచంలో నంబర్1 మినిస్టర్. ఇప్పుడు ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో, ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో, అది మన కేటీఆర్. కాబట్టి ఫేమస్ ఒట్టిగానే గారు, ఫేమస్ గాలికి గారు. దానికి ఒక రకంగా కష్టపడి పబ్లిక్ ఉంటే వీరు ఇప్పుడు ఈ నడుమ నా ట్రెండింగ్ ఎట్లా నడుస్తుంది అనుకుంటారు? మామూలుగా పోతలేదు, నేను తుమ్మితే కూడా తుఫాన్ అయిపోతుంది. అంత తుఫాన్ ఎందుకవుతుంది? అంత ఫేమస్ ఎందుకని చెప్పండి మీరే. నువ్వు తుమ్ము అసలు ఈయ కూడా రాదు, ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన, ఇవన్నీ చేసిన కాబట్టి దాని వెనుక ఎంత శ్రమ ఉంది. ఎంతమందిని యూత్ను, ఇంతమంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, ఇంజనీర్లను, సైంటిస్టులను తయారు చేసిన. నేనేం ప్రొఫెసర్ని కాదు, నేనేం డాక్టర్ని కాదు,
నేనేమి ఇంజనీర్ కాదు, అయినా ఒక సింపుల్ లో సింపుల్ లివింగ్ లో ప్రొఫైల్ హై థింకింగ్, అది మల్లారెడ్డి మోడల్, అందుకే ఫేమస్ అయినా. మీరు కూడా దయచేసి మీరు కూడా ఇట్లా ఈ సినిమా ఇప్పుడు కొద్దిగా ట్రైలర్ చూసినా చాలా బాగుంటుంది, చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా.